జనాలకు మీకు తెలియని నిజం ఎంతో ఒకటి చెప్పండి. జనాలకి నా గురించా? నీ గురించి అసలు ఏం తెలియదు. ఇప్పుడైతే మీడియాలో తెలుస్తుంది, దొరసాని హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు అన్నట్టు తెలుస్తుంది, నెత్తి మీద జుట్టు బాగుంటుందని తెలుస్తుంది, నీకు మీ అన్నకు బాగుంటుంది, ఓ దాదాపు సగం వేట అదే ఉంటుంది అనుకుంటా మీ అన్నకు నీకు. ఇంకా తెలియంది ఏదైనా సీక్రెట్ ఏదైనా ఉంటుందా? అదే అంతా ఓపెన్, ఏం లేదు. నేను చెప్పిందంతా నా లైఫ్ స్టోరీ అంతా చెప్పినా. ఇంతకుముందు ఒక అమ్మాయిని లవ్ చేసి బ్రేకప్ అయిందని కూడా అట్లాంటిది అన్న. ఇంకా ఏదైనా ఇంకేదైనా సీక్రెట్? అదే పెద్ద విషయం. అదే పెద్ద విషయం ఇవాళ బ్రేకప్లో అది మామూలు విషయం. పొద్దున ప్రేమించాలి, సాయంత్రం బ్రేకప్ చెప్పాలి, అది పెద్ద విషయం కాదు. ఇవాళ రేపు నిజం ప్రేమ కాదు ఇట్లా. నా జనరేషన్ సంథింగ్ సీక్రెట్ విచ్ జనాల్ డోంట్ నో, విచ్ ఐ డోంట్ నో. సీక్రెట్ కాదు, సెన్సేషనల్ కాదు, కానీ నేను పెద్ద స్పోర్ట్స్ ఫ్యాన్. నేను 10th స్టాండర్డ్ ఉన్నప్పుడు క్రికెట్ బాగా ఎప్పుడు ఆడుతుండే అన్నమాట. మా డాడీ అప్పుడు నన్ను చూసి, అరే నేను MRF పేస్ అకాడమీ చెన్నై బౌలింగ్ అకాడమీ ఉంది దాంట్లో వేస్తా అంటే, నేను ఎస్ అని కూడా చెప్పిన, కానీ వేరే ఇబ్బందుల వల్ల చేయలేకపోయినా. కానీ లేకపోతే ఆ జోన్లోకి వెళ్ళిపోతుండే. ఫుట్బాల్ కూడా చాలా ఇష్టం. నేను ఇంగ్లాండ్కి వెళ్ళి కూడా ఫుట్బాల్ మ్యాచెస్ అప్పుడప్పుడు చూద్దామని ప్లాన్ చేస్తుంటాను. సో ఆ స్పోర్ట్స్ పిచ్చి బాగుంది. అంటే ఇంట్లో పాత క్రికెట్ మ్యాచెస్ వచ్చినా అప్పుడప్పుడు పెట్టుకొని చూస్తూ ఉంటా, లేకపోతే ఫుట్బాల్ మ్యాచెస్ కూడా పిచ్చగా చూస్తుంటా. అట్లా ఇంకోటి ఎట్లా చెప్పా, ఎట్లా నువ్వు చెప్తుంటే నాకు ఇంకో క్వశ్చన్ పుట్టుకొచ్చింది. నీకు ఇష్టమైన అమ్మాయి ఎట్లుండాలి? మొన్న ఒక అమ్మాయి బ్రేకప్ అయింది, ఎట్లా ఉండాలి? ఒక చిన్న లుక్స్ చెప్పు నా కోరికి. దీపికా పదుకొనా, లేకపోతే అదేంది విరాట్ కోహ్లీ పిల్ల పేరు ఏం పేరు, అనుష్క శర్మ, ఇంకా ప్రియంకా చోప్రా, వాళ్ళిద్దరి మధ్యలో చూస్ చేయమంటారా? వాళ్ళలో ఎవరిలా ఉండాలి అసలు? నీ టేస్ట్ ఏంటో తెలుసుకుందాం అని చెప్పి. అమ్మాయి అంటే ఎట్లా ఉండాలి? నీకు కావాల్సిన అమ్మాయి, నీకు నచ్చిన అమ్మాయి. దీపికా పడుకోలాగా ఉంటే పడుకుంటావు అట్లనే? నువ్వు అట్లనే పడుకుంటావా లేస్తావా? దీపికా పదకొండులాగా ఉండాలి అంటే కళ్ళు పెద్దగా ఉండాలి, హైట్ పెద్దగా ఉండాలి. హైట్ అని కాదు, బ్యూటిఫుల్గా ఉండి, ఫ్రెండ్లీగా ఉండి, చార్మింగ్ ఉంటే ఇంకేంది కదా, అందరికీ అదే కావాలి. నాకు అదే కావాలి. అంటే బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నాం అనుకోండి, ఏదున్నా ఏం గొడవలైనా యుల్ గెట్ బ్యాక్ టుగెదర్. అట్లాంటి రిలేషన్షిప్ ఉంటే బెస్ట్. హాయ్, నేను దిస్ ఇస్ జేడి చక్రవర్తి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ జల్సా. హాయ్ అండి, నేను మీ ఆది సాయి కుమార్, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ జల్సా. హాయ్, నేను మీ సందీప్ కిషన్ని, ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ జల్సా. హాయ్, ఇట్స్ మీ నందిత శ్వేత, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫిల్మ్ జల్సా. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్రీరామ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ జల్సా ఛానల్. హాయ్, దిస్ ఇస్ మిష్టి చక్రవర్తి, అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ నోటిఫికేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ జల్సా.